ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? సో ఈ రోజు బ్లాగ్ నేను, ఇది కూడా ఈవినింగ్ డిన్నర్ రొటీన్ అండి. నార్మల్ గా మార్నింగ్ అంతా ఫుల్ బిజీగా ఉన్నాను. నేనేమి అంటే అడిషనల్ గా నేను చేసిన వర్క్ అయితే షూట్ చేసేది ఏం కాదు, అంత కంప్లీట్ హౌస్ క్లీనింగ్ లో ఉంది. అంటే శుక్రవారం రోజు కంప్లీట్ హౌస్ క్లీనింగ్ అంటే నేను క్లీన్ చేసుకోవాల్సిన డే అనమాట. సో ఈ రోజు నేను పూజ అయితే ఏం చేయలేదు. సో దానికోసం అన్ని బెడ్షీట్స్, అలాగే మిగతా 2 డేస్ నుంచి వేరే వర్క్ వల్ల నేను రెగ్యులర్ గా వాష్ చేయాల్సినవి అన్ని కూడా క్లీన్ చేసి సూపర్ టైర్డ్ అయిపోయాను. సో హ్యాపీగా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఇప్పుడు ఈవినింగ్ సింపుల్ గా నా వీడియో అనేది పోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ మా డిన్నర్ రొటీన్ సింపుల్ గా ఉన్నది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఏం చేస్తున్నాను ఏంటి చూడండి. అండ్ కొంచెం హెయిర్ అనేది కాస్త ఇప్పుడే తగ్గిపోతూ ఉంది. ఇంతకు ముందు నేను మీకు రెగ్యులర్ గా డిఏవే ఆయిల్స్ ఏవైతే చేసుకుంటూ ఉంటానో అవి నా దగ్గర, అంటే రెడీమేడ్ వచ్చిన ఆయిల్స్ అయితే మా అమ్మాయి తీసుకుంటది గ్రాంటెడ్. ఇంకా నేనేంటంటే కొన్ని నా కోసం అడిషనల్ గా తయారు చేసినవి తను వాడుకుంటూ ఉంటుంది. హెడ్ బ్యాచ్ చేసే ముందు ఇంత పెట్టేస్తుంది అనమాట, తొందరగా అవగొట్టేస్తుంటుంది. సో నేను చేసుకున్న హైబిస్కస్ ఆయిల్ కానీ కలోంజి సీడ్స్ తో చేసిన ఆయిల్ అన్ని అయిపోయినాయండి. ఇంకా ఇప్పుడు భృంగరాజ్ లీఫ్ పౌడర్ ఉంది. సో ఈ పౌడర్ ని ఆయిల్ పెట్ చేసేంత టైం లేదు. సో ఆయిల్స్ అయిపోయినా కూడా ఈ పొడి ఏంటంటే మనం తీసుకొని దీన్ని మనం హెయిర్ ప్యాక్ లాగా ఇప్పుడు హెన్నా పొడి ఎట్లా కలుపుకుంటాము సేమ్ అలాగే దీన్ని కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సేమ్ లీఫ్ పౌడర్స్ ఎలా ఉంటాయో అలాగే పొడి ఉంటుంది, కొంచెం మెత్తటి పొడి కాబట్టి ఒక చిన్న 2-3 స్పూన్లు కలిపేసుకొని మీకు కలిపేసి తలకి కుదుళ్ళకి మెయిన్గా కుదుళ్ళకి పెట్టుకోండి. ఎందుకంటే ఇది జుట్టు ఊడకుండా ఉంచుతుంది అలాగే నల్లగా చేస్తుంది. సో కొంచెం గ్రే హెయిర్ అనేది రాకుండా ఇప్పటి నుంచి మనం జాగ్రత్త పడాలి అంటే సో కాస్త ఈ ప్యాక్ అనేది పెట్టుకోవాలి. ఇవి ఈ పౌడర్స్ చాలా ఉంటాయండి, సీకాకాయ, గోరింటాకు, భృంగరాజు, ఇంకా నీమ్ పౌడర్, రోజ్ పెటల్ పౌడర్, ఇట్లా వెళ్ళి చాలా పౌడర్ ఫార్మ్స్ లో అమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు కావాలి అంటే తీసుకోవచ్చు ఈ బ్రాండ్ ఆరిగన్స్. దీనికి సంబంధించినటువంటి ఏమైనా లింక్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ లింక్స్ త్రూగా వెళ్ళి మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. మనకు మెయిన్ గా ఇప్పుడున్న సీజన్ అంటే సమ్మర్ లో అయితే ఏమైనా తెచ్చుకొని ఎండ పెట్టుకుంటాం, కానీ వింటర్ రెయినీ సీజన్ ఏంటంటే చల్లగా ఉంటుంది కదా. సో మనం పౌడర్స్ చేసుకోవడానికి కుదరదు, ఫ్రెష్ గా దొరకడు, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడుకుంటే బెస్ట్. కాదు అయినా సరే యూస్ చేయాలనుకున్నాడు కొంచెం మనం ట్రస్ట్ చేయగలిగిన బ్రాండ్ ఏంటంటే ఈ ఆరిగన్స్ బ్రాండ్ వాళ్ళవి. వేరియస్ ఆఫ్ పౌడర్స్ ఉంటాయి. సో మీరు ఈ లింక్స్ ఓపెన్ చేశాక వాళ్ళ సైట్ లోకి వెళ్తారు కదా, అదే కాకుండా ఇంకేమైనా అదర్ పౌడర్స్ మీకు కావాల్సిన లైక్ శాండల్వుడ్ పౌడర్ కానీ ఏమైనా కావాలంటే చూసి ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ప్రస్తుతం అయితే నేను హెయిర్ ప్యాక్ వాడదాము, అలాగే కొంచెం పౌడర్ తీసి ఆయిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఆయిల్ ప్రిపేర్ చేస్తే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ కొద్దిగా డిన్నర్ రొటీన్ ఉంది చూసిన తర్వాత. ఈరోజు ఫ్రైడే, యాక్చువల్గా నేను ఒక 2 ఐటమ్స్ అంటే చిన్న చిన్న సెట్స్ లాంటివి పూజకు సంబంధించి నేను తెప్పించాను. సో సిల్వర్ ఐటమ్స్, ఆ సిల్వర్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు కొంచెం రొటీన్ అయిపోయిన తర్వాత షేర్ చేస్తాను, చూడండి. మీకు నచ్చితే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయొచ్చు. ఇప్పుడు శ్రావణ మాసం కదా, నేను కాకపోయినా మీరైనా ఏమైనా కొన్ని చిన్న చిన్న గిఫ్టింగ్ పర్పస్ గా ఎవరికైనా ఇవ్వాలనుకున్నా, మీరు మీకోసం తెచ్చుకోవాలనుకున్నా బాగుంటాయి, నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఇది రొటీన్ అయిపోయాక చూద్దాం. ఇంకా యాజ్ యూజువల్ ఇప్పుడు మా ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సో నా పని కిచెన్ లో వాళ్ళకు ముందు ఫస్ట్ వండి పెట్టాలి కదా. సో ఐ కేమ్ టు కిచెన్, లెట్ మీ ఫినిష్ దిస్ వర్క్, దెన్ ఐ మూవ్ ఆన్ టు మై సిల్వర్ కలెక్షన్, అది మీకు చూపిస్తాను. ఓకేనండి, లెట్స్ కంటిన్యూ. అండ్ ఇది వచ్చేసి నిన్నటి డిన్నర్ రొటీన్ అండి. ఇక డిన్నర్ రొటీన్లో నేను ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే క్యారెట్స్ కనిపించాయి. ఉదయం చేసిన సాంబార్ కొద్దిగా ఉంది, సో కొంచెం ఫ్రై లాగా చేసుకుంటే సింపుల్గా అయిపోతుందని చెప్పేసి క్యారెట్స్ని తీసుకొచ్చేసి చేస్తున్నాను. అండ్ ఈ ప్లాస్టిక్ టబ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను రీసెంట్గా కిచెన్ ఐటమ్స్ దాంట్లో ఇది తీసుకున్నానని చెప్పాను కదా. సో అదేంటంటే పైన అది మనకి వాటర్ కారిపోతే కింద నుంచి ఫ్లోట్ అయ్యి అవి సింక్లోకి వెళ్ళిపోతాయి. సో నాకేమనిపించిందంటే అది హ్యాపీగా ఒక టబ్ లాగా యూస్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్గా నేను వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి సెపరేట్ ప్లేట్ పెట్టుకోకుండా దాన్నే పెట్టుకున్నాను అనమాట. సో చక్కగా దాని మీద అన్ని తొక్కలు అన్నీ తీసేసి అన్ని శుభ్రంగా కడిగేసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకొని ఫైనల్గా వాష్ చేసేసుకొని ఒకసారి కూరగాయలు అనేవి కట్ చేసుకుంటే అయిపోతుందని చెప్పేసి ఆలోచించాను. ఇంకా అన్ని పచ్చిమిర్చి, కరివేపాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ క్యారెట్స్ అవి కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అంత వర్క్ అయిపోయిన తర్వాత యాజ్ ఇస్ టబ్ కింద దాన్ని పెట్టేస్తే అది మళ్ళీ మనకి ఎక్కువ ఎక్స్ట్రా ఒక వస్తువులాగా కాకుండా దాని కిందకు వెళ్ళిపోతుంది. అండ్ కడిగినవి ఎప్పుడు చాపర్తో కట్ చేసినవి అవి ఇవి వస్తూనే ఉంటాయి కిచెన్లో వంట చేస్తూ ఉంటాయి, అవి వెనకాల బాస్కెట్లో పెట్టినా ఏమవుతుందంటే
బాస్కెట్కి మనకి వాటర్ పోవు కదండి, సో అడుగులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు తడిగా ఉంటూ ఉంటాయి. ప్లస్ ఇక్కడ మాది సాల్ట్ వాటర్ కదా, కొంచెం అదేదో ఒక తెల్లటి పొరలాగా ఏర్పడుతూ ఉంటుంది స్టీల్ వాటి మీద. సో ఇంకా మీలో కొంతమంది నన్ను అడిగారు ఈ కమ్మలు చూపించమని చెప్పి, అందుకనేసి నేను మధ్యలో గుర్తొచ్చింది తీసాను అనమాట, తీసి చూపించాను. డిజైన్ బాగున్నాయి, ఎవరో మన సబ్స్క్రైబర్ అడిగారు. సో ఇంకా అది అయిపోయిన తర్వాత క్యారెట్ కర్రీ చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాలంటే చాలాసేపు పడుతుంది కదండి. సో నాకు ఈ చాపర్ అలవాటే, ఇదేంటంటే చక్కగా క్రష్ చేసేస్తుంది, మంచిగా చిన్న చిన్న పీసెస్గా వచ్చేస్తాయి. సో ముందు పెద్దగా లావుగా ఉన్నాయని చెప్పేసి చిన్న కట్ చేస్తున్నాను. మీకు ప్రాసెస్ కూడా చూపిస్తానండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీ అయిపోతుంది. మనకి డిన్నర్ టైం ఏంటంటే త్వరగా అయిపోయే రెసిపీలైనా ఉదయమైనా అంతేలేండి, ఎందుకంటే బాక్స్ పెట్టే హడావిడి ఉంటుంది. డిన్నర్ కూడా అన్ని పనులు అయిపోతే రిలాక్స్ అవ్వచ్చని ఆలోచిస్తూ ఉంటాం లేడీస్ని. ఇప్పుడున్న టైంలో ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది కదా, సో ఎప్పుడు కూడా ఇవే థింక్ చేయాలి. ఇంకా నేనైతే తాలింపు వేసేసిన తర్వాత కొంచెం ఆల్రెడీ అంటే ఆ తాలింపు వేగే లోపల మనం ఈ చాప్ చేసుకోవడం అయిపోతుంది కదా అనేసి ముందు నేను ఆ వేసేసాను. సో చూసారు కదా ఎంత చక్కగా చిన్న చిన్నగా కట్ చేస్తుంది అనమాట. సో వంట కూడా త్వరగా అయిపోతుంది, ముక్కలు అనేవి చిన్నగా ఉంటే తొందరగా మనకి మగ్గుతాయి కాబట్టి త్వరగా ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఆ తర్వాత మిగిలినవి కూడా వేస్తున్నాను. ఫస్ట్ మొత్తం వేద్దామని ట్రై చేశాను కానీ కొంచెం క్యారెట్ గట్టిగా ఉంటుంది కదా, మళ్ళీ అది తెగిపోద్దేమో అని చెప్పి కొన్ని తీసేసి నెక్స్ట్ మళ్ళీ చేశాను. సో మీలో చాలామంది నేను చేసే ఐటమ్స్ అడుగుతూ ఉంటారండి, మీకు అమెజాన్ ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ లింక్ అని ఒక్కటి ఉంటుంది డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్. అంటే నేను ఏమైనా కొలాబరేషన్ లింక్స్ కాకుండా, అవి కాకుండా నాది డిస్క్రిప్షన్ స్టార్ట్ అయ్యేది నేను హలో ఫ్రెండ్స్ అని రాస్తుంటాను కదా, ఆ కింద అమెజాన్ లింక్ అనేది కనుక మీరు ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ నేను తీసుకుని అందులో యాడ్ చేస్తూ ఉంటాను, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఫైనల్గా అయితే అన్నీ వేసేసాను, ఇంకా అవి కడిగేసి పెట్టేశాను. చాలా కంఫర్టబుల్గా ఈ చిన్న టబ్బు బాగుంది హ్యాండీగా. సో ఇప్పుడు అంతా అన్నీ వేసేసి కాసేపు మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కొద్దిగా, ఇది స్టీల్ బండి కదండి అల్యూమినియం అయితే నీళ్ళు చిలకరించాల్సిన అవసరం లేదు, బట్ స్టీల్ దాంట్లో ఏంటంటే కాసేపు మనం ఫ్రై చేశాక అవి అడుగంటుతుంది, ఉల్లిపాయలైనా ఏమైనా కొద్దిగా మాడినట్టుగా అవుతాయి. అందుకని చెప్పి నేను ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా వాటర్ తీసుకుని చిలకరించాను. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ వేడి అనేది కొద్దిగా ముక్కలు తొందరగా మగ్గుతాయి. సో అల్యూమినియం అయితే అతుక్కోదు కాబట్టి ఇబ్బంది ఉండదు, ఇది కొంచెం మనకి స్టిక్కీగా అయ్యే నేచర్ ఉంటుంది కాబట్టి నేను ఆ ప్రాబ్లం లేకుండా కాస్త నీళ్ళు చిలకరించేసి మూత పెట్టాను, ఊరికే మాడిపోకుండా ఉంటుందని. అండ్ ఈ లోపల నా చిన్న రోట్లో నేను వెల్లుల్లి కూడా దంచుతున్నాను. మీరు ఏ ఫ్రై అయినా చేసుకోండి, అంటే వాటర్ ఎక్కువ లేకుండా చేసే ఫ్రైలో చివరిలో కొద్దిగా ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు చక్కగా దంచేసి వేశారంటే చాలా మంచి ఫ్రై ఫ్లేవర్ వస్తుంది, మనకి బాగుంటుంది. ఇప్పుడు ఈ సీజన్ కూడా చాలా మంచిది మనం వెల్లుల్లి తింటాం. సో అందుకని చెప్పేసి అది నేను స్టవ్ పక్కనే చిన్న పాతగా అయిపోయినటువంటి స్పాంజ్ వైపు ఉంటే అది పెట్టేసి పెట్టుకున్నాను. సో సింపుల్గా ఇంకా అలాగా ఒకసారి కలిపేసేసి మనం మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గించుకుంటే అయిపోతుంది. చివరిగా కొత్తిమీర కానీ ఏమైనా వేసుకోవచ్చు, నేనైతే పుదీనా వేశాను, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ లాక్ చూసారు కదా, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా నా యొక్క సిల్వర్ కలెక్షన్ అనేది మీతో షేర్ చేస్తాను. ఇవి జర్మన్ సిల్వర్ అంటారండి ఈ ఐటమ్స్ అన్ని కూడా. వీటిని నేను అను కలెక్షన్స్ లో తీసుకున్నాను, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉంది, అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంది. మీకు సివోడి కూడా కొన్ని ఐటమ్స్ మీద అవైలబుల్ గా ఉంది, సివోడికి సంబంధించిన సెపరేట్ గ్రూప్ ఉంటుంది, మీరు కావాలంటే ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఎఫ్బి పేజ్, ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వాళ్ళ యొక్క లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తనని ఫాలో చేయడం ద్వారా మీరు ఈ పూజ ఐటమ్స్ ఇప్పుడు ఈ శ్రావణ మాసానికి కావాలంటే ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. సో రెండు చిన్న చిన్న సెట్స్ లాంటి ఐటమ్స్ తీసుకున్నాను, ఇవేంటనేది మీతో ఇప్పుడు చూపిస్తాను. అలాగే మీకు నాట్ ఓన్లీ ఈ సిల్వర్ ఐటమ్స్ అండి, తన దగ్గర మీకు అన్ని రకాల శారీస్ లైక్ పట్టు, కంచివరం శారీస్, ఉప్పాడ, ఇక్కత్, పోచంపల్లి, డైలీ వేర్, పార్టీ వేర్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. అలాగే జ్యువెలరీ కలెక్షన్ లో పూజ ఐటమ్స్ జర్మన్ సిల్వర్ లో, మళ్ళీ మీకు కుర్తీస్ కలెక్షన్స్, ఎవరైనా మెటర్నిటీ కుర్తీస్ కావాలని చూసినా కూడా దీని దగ్గర మెటర్నిటీ కుర్తీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అలాగే డైలీ వేర్ కుర్తీస్, డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్, శారీస్, కిడ్స్ కలెక్షన్ అన్ని ఉంటాయి. అమౌంట్ అయితే మీరు గూగుల్ పే ఆర్ ఫోన్ పే ద్వారా చేయాలి. ఓన్లీ ఉప్పాడ కలెక్షన్ వాటికి మాత్రం మీకు సివోడి అవైలబుల్ గా ఉందంటండి, అలౌడ్ ఉంది, ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని వాళ్ళు ఉప్పాడ శారీస్ కి మాత్రం సివోడి అయితే ఇచ్చారు. సో వాళ్ళ యొక్క అన్ని సోషల్ లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫస్ట్ అయితే నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూద్దాం. ఇది వచ్చేసి ఇట్లా మనకి ఒక 2 బౌల్స్ లాగా వచ్చాయండి. క్వాలిటీ అయితే స్పూన్ పర్వాలేదు, మీకు దగ్గరగా చూపిస్తున్నాను కదా చూడండి. అండ్ బౌల్ కూడా చక్కగా మంచి డీసెంట్ సైజ్ అండ్ మరీ పల్చగా కాకుండా చక్కగా మీకు బోల్గా ఉంటే వచ్చే సౌండ్
కొంచెం మందంగా ఉంటే వచ్చే సౌండ్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో బౌల్ కూడా చక్కగా బాగుంది. ఇలాంటివి మనకి టూ బౌల్స్ వచ్చి, స్పూన్ వచ్చి డిజైన్ ఇట్లా సింపుల్ గా చిన్న డిజైన్ ఉంది. అండ్ ఈ రెండు మనము పెట్టుకోవడానికి ఒక చిన్న ప్లేట్. సో ఈ ప్లేట్ ఇట్లా వచ్చింది, చాలా బాగుంది. ఈ ప్లేట్ లో మనము రెండు ప్రసాదాలు ఇలా పెట్టుకోవచ్చు. సో మీరు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కి ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు శ్రావణ మాసం కదా, సో కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ఇస్తూ ఉంటారు కదా. సో అలా అయినా లేదు, మీకోసమైనా సరే మీరు తెప్పించుకోవచ్చు. మీరు ఎవరికైనా ఏదైనా ఫంక్షన్స్ కి అట్లా వెళ్ళినప్పుడు, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్కి, ఎవరికైనా మీ రిలేటివ్స్ కి గిఫ్ట్ చేయాలన్నా కూడా ఈ టూ ఐటమ్స్ అనేది చాలా చాలా క్యూట్ గా బాగున్నాయండి. అండ్ ఇంకా పూజ ఐటమ్స్ లోకి వచ్చేసి ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకు ఒక పెద్ద ప్లేట్ లో ఇచ్చారు. ఫస్ట్ ప్లేట్ చూద్దాం. ఇలాగా వెండి ప్లేట్లు ఇది మొత్తము. సో చక్కగా ఇట్లా గుంటగా ఇచ్చి దీంట్లో మనకి చిన్న కలశం లాంటిది ఇచ్చారు, వెండి కలశం. అలాగే ఇది ఇంకొక చిన్న బౌల్ లాంటిది ఇచ్చారు, మనము అక్షింతలు అవి వేసుకోవడానికి వాడుకోవచ్చు. అగరబత్తి వెలిగించుకోవడానికి ఒక చిన్న అగరబత్తి. డిజైన్ చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్ డిజైన్. సో వెనకాల ఇట్లాగా ఖాళీగా ఉంటుంది, సింపుల్ గా చిన్నది అనమాట అగరబత్తి వెలిగించుకునేది. అండ్ ఒక చిన్న పసుపు కుంకుమ వేసుకోవడానికి ఒక చిన్నది ఇచ్చారు, చాలా క్యూట్ గా భలే బాగుంది డిజైన్ చూడండి. సో ఇలాగా మనం ఒత్తులు వెలిగించుకోవడానికి చిన్న దీపం ఉంది, ఇది ఇచ్చారు సింపుల్ గా చిన్నది బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఉద్దరిని ఒక చిన్న కలశం గ్లాస్. దేవుడి దగ్గర మనం పంచాం వాటర్ పెడుతూ ఉంటాం కదా, సో అలా కూడా ఇది వాడుకోవచ్చు. టోటల్గా ఇవన్నీ నేను తీసుకుంది కంప్లీట్ కలెక్షన్, చాలా బాగుంది. క్వాలిటీ అయితే మీకు క్షమంగా కూడా చూపిస్తాను చూడండి. అంటే ఏదో పలచగా కాకుండా చూసారు కదా, మనకేంటంటే బోల్గా పలచగా ఉన్నవి కొంచెం ఎక్కువగా మోగినట్టుగా అనిపిస్తాయి, బరువుగా ఉన్నవి మీకు ఇలాంటి సౌండ్ వస్తాయి అన్నమాట. మనకి మరీ ఏమి చాలా లో క్వాలిటీగా అయితే కాదు, డీసెంట్ బరువుతో చక్కగా బాగున్నాయి ఇవి ఐటమ్స్ అనేవి. వీటి కాస్ట్ ఇవన్నీ ఒక సెట్గా వచ్చాయి అండ్ ఇవన్నీ ఒక సెట్గా వచ్చాయి. అంటే ఇది ఒక డిఫరెంట్ సెట్, ఇది ఒక డిఫరెంట్ సెట్. దీని ప్రైస్ ఎంతో నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, అలాగే దీని ప్రైస్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో మీకు ఈ శ్రావణ మాసం ఇలాంటి మంచి వెండి కలెక్షన్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అను కలెక్షన్ని వాళ్ళ వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఫాలో చేయండి. మీరు సివోడి కావాలనుకున్నప్పుడు సివోడి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఏదైనా డీటెయిల్స్ కావాలంటే తన జాయిన్ అయిన గ్రూప్స్లో మీకు మెసేజ్ చేసి అన్ని డీటెయిల్స్, లైక్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎట్లా రిటర్న్ చేసుకుంటారు, మనీ పేమెంట్ డౌట్స్ కానీ మీకు ఏమైనా ఉంటే క్లియర్గా కనుక్కున్నాకే హ్యాపీగా. మీకు క్వాలిటీ అయితే ఏ ప్రాబ్లం లేదండి, నేను చూపిస్తున్నాను కదా. సో ఇంకా కావాల్సిందల్లా మీకు ట్రస్ట్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తను కనుక్కొని తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో శ్రావణ మాసం ఇది ఒక మంచి ఏమంటారు వెల్కమింగ్ అంటాం కదా, శుభ పరిణామం అని. సో ఈ శ్రావణ మాసం శుక్రవారం రోజే నేను యాక్చువల్గా ఓపెన్ చేద్దాం అంటున్నాను, కానీ నిన్న కొంచెం క్లీనింగ్ పనిలో ఉండడం వల్ల చేసుకోలేకపోయాను అనమాట. సో అందుకని చెప్పేసి ఈ రోజు సాటర్డే రోజు ఇవాళే నేను ఇది షూట్ చేసి మీకు వీడియోలో పోస్ట్ అనేది చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా ఈ వెండి కలెక్షన్ కావాలంటే తప్పకుండా ఆర్డర్ చేయండి. ఓకేనండి, ఇంతేనండి ఇలాంటి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఈ ఐటమ్స్ మీకు నచ్చలేదని కూడా తప్పకుండా కామెంట్స్లో నాకు చెప్పి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను మీకు అప్లోడ్ చేసేటటువంటి బ్లాగ్స్ అయినా టిప్స్ అయినా బోల్డ్ అని మంచి మంచి కంటెంట్ అప్లోడ్ చేసుకుంటాను, అవన్నీ మీ వరకు వస్తాయి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.